हेलो हाय एवरीवन, नेनु मिस सुल्तानास किचन। ई रोजु मनं चेप्पुकोबोये टापिक चिक्कुडुकाय कूर। मन इंट्लोने उंडे पदार्थालतो एला सिंपल गा तयार चेयालो चूद्दां रंडि। अलागे वीडियोलोकि वेल्ले मुंदु प्लीज सब्स्क्राइब चेयनि वाळ्ळु सब्स्क्राइब चेयंडि। सो ओके, टापिक लोकि वेल्लिपोदां। अर केजी चिक्कुडुकायलु, कप्पु टमाटालु, कप्पु उल्लिपायलु, ఒక కప్పు కొత్తిమీర, అలాగే ఒక కప్పు కారం పొడి, ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, వేడెక్కిన బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులో ఒక కప్పు టమాటాలు వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు వండించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వరకు కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా తీసుకున్న కారం పొడి, 2 టీ స్పూన్ల కల్లుప్పు, అప్పుడు మనకి కర్రీ టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో చిక్కుడుకాయలు వేసుకొని బాగా కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకి కర్రీ బాగా వస్తుంది. ఇందులో నీళ్లు వేయకుండా అలాగే ఉడికించుకోవాలి, ఎందుకంటే మనం మూత పెట్టిన తర్వాత ఆ ఆవిరి నీటితోనే బాగా ఉడికిపోతే చిక్కుళ్ళు, అప్పుడు మనకి కర్రీ అనేది బాగా వస్తుంది. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చివర్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలపాలి. సో ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన టేస్టీ చిక్కుడుకాయ కూర. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.